ఇప్పటి కాలంలో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ పనులు జరగ జరగడం లేదు మనకు అంటే డబ్బులు ఖర్చు పెట్టంది ఏది జరగదు అంటే డబ్బులు పెట్టి మనము తీసుకోకపోతే ఏది మనకు ఊరికే రాదు కానీ అలాగే అలాంటి పరిస్థితుల్లో అంటే డబ్బులు పెట్టడం అంటే ఏదో అవసరానికి మనం డబ్బులు పెట్టుకొని కొనుక్కొని వస్తువులు ఏమైనా చేసుకొని తీసుకొని వంటుకొని తినొచ్చు కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాలలో అయితే ప్రతి దానికి డబ్బులు ఖచ్చితంగా పెట్టాల్సిందే అంటే ఇప్పుడు మనకు మన జాతకాలు జాతక దోషాలు ఏవైనా ఉన్నా ఏవో ఒకటి సమస్యలు వస్తూ ఉన్నా అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అంటే వేలకు వేలు డబ్బులు పెడితే కానీ మన జాతకాలు ఎలా ఉన్నాయి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన గ్రహ స్థితులు ఎట్లా ఉన్నాయి గ్రహ పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు తెలియదు అటువంటి సమయాల్లో మనము మీకు ఎటువంటి దోషాలున్నా ఎటువంటి గ్రహస్థితి బాగా లేకపోయినా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ఒకే ఒక పరిష్కారం అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చే తెలియచేస్తాను మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఏది ఏ నక్షత్రం అయితే దానికి ఆ ఆ శ్లోకం అనేది చదువుకుంటే నిత్య పారాయణ అనేది మీరు చేసినారంటే ఎటువంటి సమస్య ఉన్నా మీకు తీరిపోతుంది మీరు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు మీరు ఇంత సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ మీకు లేదంటే ఇంకా ఏవైనా సమస్యలు వివాహం కాలేదు ఉద్యోగం రాలేదు సంతానం లేదు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఇది చేసుకుంటే మీకు చాలా మంచిది అన్ని దోషాలు పోయి మీరు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమంటే మీ నక్షత్రాలను బట్టి విష్ణు సహస్రనామంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి అవి నేను చెప్తాను మీ నక్షత్రానికి మీరు పుట్టిన నక్షత్రంలో అనేవి ఉంటాయి ఆ పాదాలను బట్టి ఏ శ్లోకం చెప్పుకోవాలనేది నేను ఇందులో తెలియజేశాను అది చెప్పుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అవి ఎలా చెప్పుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం ఫలితం ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను తెలియజేస్తాను వినండి చూడండి మీరు ఇంతకు ముందు వీడియోలో నేను అశ్వనీ నక్షత్రంలో అశ్వనీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ ఏ శ్లోకాలు చెప్పుకోవాలి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది తెలియచేశాను ఇప్పుడు భరణి నక్షత్రం వాళ్ళు చెప్పుకోవాల్సిన శ్లోకాలు తెలియజేస్తాను ఇవి ఉద్యోగం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు వ్యాపారంలో అభివృద్ధి లేని వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఎటువంటి సమస్యకైనా కూడా ఇవి శ్లోకాలు ఈ శ్లోకాలనేవి పరిష్కారం చూపిస్తాయి ప్రతిరోజు ఉదయము ఒకే సమయంలో ఇవి పారాయణ చేయాలి మీకు ఫలితం అనేది మీరే చూస్తే ఆశ్చర్యపోతారు మీకే తెలుస్తుంది ఇవి ప్రతిరోజు ఉదయం ఒకే సమయంలో ఈ శ్లోకాలను పారాయణం చేయడం వలన తప్పకుండా మీరు కోరిన కోరికలు నెరవేయడమే కాకుండా మీ సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కారాలు అనేవి దొరుకుతాయి ఒక్క నెల రోజుల్లో మీకే అర్థమైపోతుంది తప్పకుండా మీ పారాయణకు ఫలితం అనేది దక్కుతుంది మీకు ఎన్నిసార్లు వీలైతే మీరు అన్నిసార్లు ప్రతిరోజు ప్రా పారాయణం అనేది చేసుకోండి ఇన్నిసార్లే నియమం ఉంది ఇన్నిసార్లే చేసుకోవాలని ఏం లేదు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రతిరోజు ఈ శ్లోకాలు అనేవి చెప్పుకోండి చాలా మంచిది ఇంకా మీరు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికీ కూడా పరిష్కారం అనేవి ఈ శ్లోకాలే చూపిస్తాయి చాలా మంచి పవర్ ఉన్న శ్లోకాలు ఇవి విష్ణు సహస్రనామం శ్లోకాలు అవి చూద్దాం ఇప్పుడు భరణి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు చెప్పుకోవలసిన పారాయణ చేయవలసిన శ్లోకము స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాధినిధనోదాత విధాత ధాతురుత్తమ ఈ శ్లోకము మీరు ప్రతిరోజు ఉదయము ఒక సమయం అనేది పెట్టుకునేసి ఆ సమయంలో ఇది పరా పారాయణ చేయాలి మీరు భరణి ఒకటో నక్షత్రం ఒకటో భరణి నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఇంకా నెక్స్ట్ రెండవ పాదంలో భరణీ నక్షత్రం రెండవ పాదం వాళ్ళు రెండవ శ్లోకము అప్రమేయో హృషి కేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుష్వ స్థవిష్ఠ స్థవిరో ధ్రువ ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు ఉదయము పారాయణం చేయండి భరణీ నక్షత్రము రెండవ పాదం వాళ్ళు తర్వాత భరణీ నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వాళ్ళు అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్తన ప్రభూత పవిత్రం మంగళం పరం ఈ శ్లోకాలను వీళ్ళు పారాయణ చేయాలి ఇంకా నెక్స్ట్ భరణీ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ఈశాన ప్రాణదః ప్రాణో శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భ మాధవో మధుసూదన ఈ శ్లోకం అనేది పారాయణం చేయండి మాకు అసలు నక్షత్రం అశ్వని భరణి నక్షత్రం అని తెలుసు కానీ ఏ పాదమో తెలీదు అనుకునే వాళ్ళు ఈ నాలుగు శ్లోకాలు కూడా మీరు పారాయణం చేసుకోండి చాలా మంచిది సో ఇదండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఇంకొక నక్షత్రం గురించి కూడా మనము శ్లోకాలు తెలుసుకుందాము ప్రతిసారి నేను పెడతాను తప్పకుండా మీరు తెలుసుకునేసి మీకు తగిన ఏ సమస్యలు ఉన్నా కూడా నివారం చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలి కలుసుకుందాము అంతవరకు స్వస్తి శుభం నమస్తే